చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలనే ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ సిక్స్ అని పెట్టాడు. ఆ సూపర్ సిక్స్ లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు. దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్ లో. దాని గురించి మాట్లాడట్లా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్ లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతా చదువుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆహ్వానాన్ని ఏమి చెప్పాడు? 1000 రూపాయలు ఈయన పెంచింది. ఇప్పుడు వచ్చి 3000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. 3000 ఇస్తా అంటే ఈయన వచ్చి 1000 ఇచ్చాడు. మీరు అక్కడ 2000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడతా ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే నిన్నేమో మొన్న పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావడం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కొట్టి ఏం పీకలేరు. నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లు తీసేసి ఇంకా 15 రోజులు ఎలక్షన్ జరగలేదు, కమిటీ సిఫార్సులు రాలేదు, ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా. తీసేసి ఎల్లో మీడియా కేడీ కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎట్టేళ్ళాలి, గోడదు గెట్టేళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవడు దొరికితే ఆ టార్గెట్, ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు. ఎవడెవడికి టార్గెట్, ఎవడెవడి చేతిలో ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతామో చూద్దాం రాబోయే రోజుల్లో. అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా, అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు. 3 రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడు కొన్ని 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉంటాం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, ఈ వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాలయాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి. అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు, ఉత్తరాంధ్రలోనే 650 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు. అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే 7 బిల్డింగ్లు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. 7 బిల్డింగులు కట్టారు.
ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని చూపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్ లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి? రేపు 1వ తారీఖు నువ్వు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తానని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు, నువ్వు దాని గురించి మాట్లాడండి. ముందు మీరు దీన్ని ఈ వాగ్దానాలను డైవర్ట్ చేయాలని చెప్పి ఒకటి తీసుకెళ్ళి 4 కెమెరాలు బాత్రూములు లెట్రిన్లు టబ్బుల్లో పెట్టి 30 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు 30 లక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వం గెస్ట్ హౌస్ లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్? నీకు మళ్ళీ ఎవడో కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది. అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి 7 బ్లాకులు వాటిని కట్టారు. వాటికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సెమినార్లు పెట్టినప్పుడు రాష్ట్రపతితో ప్రధానమంత్రితో ఈ రాష్ట్రానికి రాజధాని కాబట్టి అది విఐపీలు వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు ఉండాలని వాటిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు తప్పించి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టినటువంటి ఇల్లు కాదు. కోడెల సుబ్రహ్మణ్యం గారు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ ను తీసుకెళ్లి ఎక్కడేసాడు ఆయన? బైక్ షోరూమ్లో వేసుకున్నాడు. అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూమ్లో వేసుకుంటే వాడిని దొంగ అంటారు. సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక 10 మంది 20 మంది కూర్చుంటాకుంటుంది. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది. ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి, లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం. దీని గురించి ఏమైనా రాద్దాం కావాలంటే పట్టుకుపోండి. తొక్కల ఫర్నిచరు ఎంత? ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది? కావాలండి పట్టుకురండి. మేము షోరూంలో వేసుకున్నాం, తీసుకెళ్ళి మా సాక్షి ఆఫీసులో వేసామా? కాదు, మా క్యాంప్ ఆఫీసులో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులో వేసుకున్నావా? దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ తీసుకుని బైక్ షోరూమ్ నీ సొంత షోరూమ్లో వేసుకుంటే వాడిని దొంగ అంటారు. అంతేగాని క్యాంప్ ఆఫీసులో ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంప్ ఆఫీసులో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం, లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం. దానికి దొంగ ఇవన్నీ పనికిరాని మాటలు. ఋషికొండ ఫర్నిచరు దాడులు కొడాల నాని టార్గెట్టు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్టు, ఇక్కడ పోలీసులు తీసాం, ఇవన్నీ తొల్లు పురాణం. మీ చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు, అమలు చేసే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ సొల్లు పురాణాలు వద్దు. మీరు చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి, ఎవరిని కొట్టాలని ఉన్నారో కొట్టండి, ఏం చేయాలని ఉన్నారో చేసుకోండి. మీరు సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనే 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం